हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारू तेलुगु वाली वन चैनल ని फ्रेंड्स नवोदय अड్మిషన్ కు సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్। గ్రామీణ ప్రాంతాల్లోని తెలివైన విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఏర్పాటైనవే జవహర్ నవోదయ విద్యాలయాలు। కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటైన నవోదయ విద్యాలయ సమితి ఈ పాఠశాలలను పర్యవేక్షిస్తూ ఉంటుంది। ప్రస్తుతం లెటరల్ ఎంట్రీ కింద 11వ తరగతితో పరిమితంగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది ఫ్రెండ్స్। 6 నుండి 12వ తరగతి వరకు ఈ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం ఉంది। చదువుకు తోడు క్రీడల వంటి విద్యేతర కార్యకలాపాలకు ఈ పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తారు। తద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు। సిబిఎస్ఈకి అనుబంధంగా ఈ పాఠశాలలు పని చేస్తాయి। అదే విధంగా 10th ఇంటర్ తరగతుల్లో ఏటా 98% కు మించి ఫలితాలు సాధిస్తున్నాయి। భాష విధానాన్ని అమలు చేస్తున్నాయి। నీట్ అలాగే జేఈఈ మెయిన్ లో అర్హత సాధించేందుకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది। గత ఏడాది జేఈఈ మెయిన్ లో 966 మంది, నీట్ లో 12654 మంది అంటే 38% అర్హత సాధించారు। 12 తర్వాత 6 ఏకంగా అంతర్జాతీయ అడ్మిషన్లు కూడా పొంది ఉన్నారు। అన్నిటికీ మించి వసతి, భోజనం, విద్య ఈ పాఠశాలల్లో పూర్తిగా ఉచితం। విద్యార్థి కంప్యూటర్ నిష్పత్తి కూడా 1:8, ఒక టీచర్కి 8 మంది విద్యార్థులు మాత్రమే। ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 11వ తరగతి ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తి పరుల నుండి దరఖాస్తులు కోరుతుంది। సదరు పాఠశాలల్లో సైన్స్, కామర్స్, హ్యూమనిటీస్, వొకేషనల్ కోర్సులో చేరే అవకాశం ఉంది। తాము చేరాలి అనుకుంటున్న నవోదయ పాఠశాలలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థి 10వ తరగతి చదివి ఉండాలి। 2002 జూన్ 2, 2006 మే 31 మధ్యన జన్మించి ఉండాలి। వయసుకు సంబంధించి రిజర్వ్డ్ వర్గాలకు కూడా ఇదే నిబంధన కూడా వర్తిస్తుంది। 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీటు ఆఫర్ చేస్తారు। ఇందుకు గాను జిల్లాల వారీగా అక్కడి పాఠశాలల్లోని మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు। జిల్లాల స్థాయిలో ఎంపికైన తరువాత రాష్ట్ర స్థాయిలో మెరిట్ను కూడా రూపొందిస్తారు। అదేవిధంగా సగటు అర్హత మ్యాథ్స్తో సైన్స్ కలిపి 62.50, జనరల్కి SC/STకి 60%, మ్యాథ్స్ లేకుండా సైన్స్ జనరల్కి 57% ఉండాలి, SC/STకి 53%, మ్యాథ్స్తో కామర్స్ 50%, జనరల్ OBCకి, SC/STకి 50%, మ్యాథ్స్ లేకుండా కామర్స్ 50%, జనరల్ అండ్ OBC 50%, SC/ST। సో ఇది ఫ్రెండ్స్, ఇక పూర్తి వివరాల కోసం మీరు www.navodaya.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెంటనే అప్లై చేసుకోండి। చివరి తేదీ వచ్చి ఆగస్టు 31 ఫ్రెండ్స్।